స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. అన్నా, ఈ టైంలో ఏంటన్నా? ప్రేయర్ చేసుకోవడానికి వచ్చాను. ఈ టైంలోనా? దేని గురించన్నా? ఎందుకో డల్గున్నారు. ఏం లేదు, బిట్టు గురించి ఆలోచిస్తున్నాను. బిట్టు గురించా? బిట్టు మంచి యాక్టివ్ కదన్నా చర్చిలో. బిట్టు గురించి ఆలోచించడం ఏంటి మీరు? 8 మంత్స్ అయింది, పోయి ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వటం లేదు. హైదరాబాద్ పోయినప్పటి నుంచి అట్లేముండదులేనా? స్టడీస్లో బిజీగా ఉండింటారు, చదువుతూ ఉంటారు. దాని గురించి అంత, బిట్టు గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నా. చర్చిలో మంచి యాక్టివ్, నేను చూస్తున్నా కదన్నా, మంచి యాక్టివ్. డోంట్ వరీ అన్నా. బిట్టు, నాని, బిట్టు, బిట్టు, డాడీ, డాడీ, బిట్టు, బిట్టు, హలో, హలో, రానన్నా, బిట్టు ఊరు నుంచి వచ్చినాడు. అవునా? వాడుస్తాడు, మాకేం చెప్పలేదా వాడు? విషయం అది కాదు రానన్నా, బిట్టు ఫుల్గా తాగు వచ్చినాడు, తలుపు దగ్గరనే పడిపోయినాడు. డాడీ కూడా చాలా టెన్షన్ పడుతున్నాడు, తొందర రాప్లానన్నా. నువ్వేం భయపడద్దులేనాని, 5 మినిట్స్ మేము దగ్గరకు వస్తున్నాను. బిట్టు, ఏమైంది? ఏమైంది అంకుల్? హైదరాబాద్ నుంచి వచ్చాడు, తలుపు తెరంగానే నా మీద ఒళ్ళో పడిపోయాడు. బిట్టు, బిట్టు, రే బిట్టు, లేరా బిట్టు, రే లేరా బిట్టు, 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 అదేంటో చూడు బిట్టు. చెప్పనరా రే, వీడు తీసుకుంది ఆల్కహాల్ కాదు, వీడు తీసుకుంది డ్రగ్స్. అంకుల్, విని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం అంకుల్. ఆ శివప్రసాద్ని కలిసి ఇంటిని, అందుకని నీకు ఫోన్ చేశాను. నమస్తే సార్. సరే చెప్పండి. సార్, మా అబ్బాయి పేరు బిట్టు సార్. లాస్ట్ 8 మంత్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాడు సార్. కర్నూలు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు సార్. ఎందుకో హైదరాబాద్ నుంచి వచ్చాక చాలా రూడ్గా ప్రవర్తిస్తున్నాడు సార్. మా మాట వింటం లేదు సార్. మా బిట్టులాగా లేడు సార్. అసలు మీ అబ్బాయి హైదరాబాద్ ఎందుకు వెళ్ళాడు సార్? రీసెంట్గానే బీటెక్ కంప్లీట్ అయింది సార్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు సార్. ఇప్పుడు మీ అబ్బాయి మీతో వచ్చాడా? వచ్చాడు సార్. సార్, మేమేం చెప్పినా కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు సార్. సరే, తీసుకురండి. బిట్టుని తీసుకురా. ఇక్కడ ఇక్కడ కూర్చో. నీ పేరు బిట్టునా? గాలి పీల్చు. వెనక్కు తిరుగు. అక్కడ పడుకోమ్మా. మీరైనా చెప్పండి. ఇట్లొచ్చి పడుకో. సార్, ఇది సార్ మా పరిస్థితి. సరే కూర్చోండి.
చెప్పడానికి ఏముంది? పిల్లవాడు పూర్తిగా డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. చెప్తే వినే స్టేజ్లో కూడా లేడు. ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుంది అనడానికి ఇది జబ్బు కూడా కాదు. పిల్లవాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అతని భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. మీరేమి అధైర్యపడకండి బెంజమిన్ గారు. సార్, వీడు మారడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? మారే ఛాన్సే లేదమ్మా. మీ ఫ్రెండు డ్రగ్స్కు పూర్తిగా అడిక్ట్ అయిపోయాడు. మీరు చాలా లేటుగా ఐడెంటిఫై చేశారు. అతను ఇదే విధంగా డ్రగ్స్ను కంటిన్యూ చేస్తే అతని లైఫ్కే ప్రమాదం. జాగ్రత్త. అస్సలు ఉండాలి, నేను అర్జెంట్ బయటకు వెళ్ళిపోవాలి. ఎక్కడ పోతున్నావురా? పనుంది, బయట పోతున్నా. ఏం అవసరం లేదులే, మీ ఫ్రెండ్స్ కూడా ఇంటికి వస్తున్నారు, ఇంట్లో ప్రేయర్ ఉంది. చెప్తే అర్థం కాదా? పనుంది, బయట పోతున్నా. ఏరా, పుట్టింత పెద్దోడు అయిపోయినావా? చెప్తే అర్థం కాకుండా ప్రేయర్ పెట్టింది నీకోసమే. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నాకేమైనా రోగం పట్టిందా? నాకోసం ప్రేయర్ పెట్టడానికి? నీకు రోగం కాదురా, సైతాన్ పట్టింది. ఏ, చెప్తే నీకు అర్థం కాకుందా? ఏంది, ఇంట్లో ఉండాలా లేదా? ఇంతకి ఉంటే ఉండు, పోతే పో. ఎందుకు ఎవరు భయపడిస్తున్నావు? ఇప్పుడు నీదే కడబడుంటాడు. నేను పోతా. వాడికి సైతాన్ పట్టిందన్న, వాడి కోసం ప్రేయర్ పెడితే వాడు గొడవ పడి వెళ్ళిపోయినాడు. ఉన్నీలేమ్మా, వాడు లేకున్నా పర్వాలేదు, వాడి కోసం మనం అందరం కలిసి ప్రేయర్ చేద్దాం. రండి అంకుల్. నాకు చాలా బాధగా ఉందమ్మా. అంకుల్ మీరేం భయపడకండి అంకుల్. నాకు తెలిసిన ఒక మంచి యూత్ కౌన్సిలర్ ఉన్నారు అంకుల్. ఆ యూత్ కౌన్సిలర్ ఆంటీ గారు మనతో మంచిగా మాట్లాడి మనల్ని మంచి దేవుని వాక్యంలో నడిపించే సూచనలు మనకి ఇస్తారు అంకుల్. మనం ఒకసారి ఆంటీని ఈవినింగ్ ఇంటికి పిలిపిస్తాం అంకుల్. సరేనా అన్న. రండి ఆంటీ. అలా కూర్చోండి. నోని, బిట్టును బయటికి రమ్మని చెప్పు. లేడన్నా, నిద్ర లేచేటప్పటికి వెళ్ళిపోయినాడు మా అన్న. పర్లేదమ్మా, బిట్టుతో అవసరం ఏమీ లేదు. బిట్టు హైదరాబాద్ ఎందుకు పోయినాడమ్మా? ఎప్పుడు పోయినాడు? 8 మంత్స్ బ్యాక్ వెళ్ళినాడు ఆంటీ. బీటెక్ అయిపోయింది, సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికని వెళ్ళినాడు. అమ్మా, మా బిట్టు ఇలా ఉండేవాడు కాదమ్మా. ఇలా అవుతాడని మేము అస్సలు ఊహించలేదు. చర్చిలో ప్రతి ప్రోగ్రాంలో చాలా యాక్టివ్గా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఇలా అయిపోయాడు. అవునక్క, బిట్టు సండే స్కూల్లో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు. అసలు వాడు కిడ్స్లో పార్టిసిపేట్ చేసేవాడు, స్కిట్స్లో పార్టిసిపేట్ చేసేవాడు, చర్చ్లో వాలంటీర్గా ఎంత మంచి వర్క్ చేసేవాడు. అవునా? అసలు స్టడీస్లో మంచి రిజల్ట్స్ అక్క, చాలా మంచి రిజల్ట్స్. సడన్గా ఇట్లా ఎలా అయిపోయాడో అర్థం కావట్లేదు అక్క. అసలు ఇంకో విషయం అక్క, ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాక్ మన యూత్లోనే ఒక అబ్బాయి దేవుని నుండి దూరమైనప్పుడు మన బిట్టు ఆ అబ్బాయితో మాట్లాడి తన మంచి ఆలోచనతో అసలు ఆ అబ్బాయిని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాడక్క. నిజమక్క, నరేష్ గుర్తు చేసిన విషయము చాలా మంచి విషయం. ఆ అబ్బాయి బిట్టు చాలా మంచి ఆలోచనతో చేశాడక్క. ఆ విషయం ఇప్పటికే మర్చిపోలేమక్క. ఆ గొప్ప పని ఏమమ్మా, ఏం చేశాడు బిట్టు? రే కన్నా. హాయ్ బిట్టు. హాయ్రా. బాగున్నా? బాగున్నా. బాగున్నారా? ఏరే ఈ మధ్య చర్చికి రావడం లేదు. ఏమొస్తావు బిట్టు? ఎప్పుడు చూసినా వాంచెట్లు పంపేట్లు, ఇంచెట్లు పంపేట్లు, అక్కడ గ్రూప్ అని ఇక్కడ గ్రూప్ అని, ఆ ముసలం ముచ్చట్లు నాకు నచ్చారా బిట్టు? రే, ఇవన్నీ కాదు కానీ నువ్వు మెసేజ్ మాత్రమే వినాలనుకుంటే నెక్స్ట్ సండే మెసేజ్ స్టార్ట్ అయ్యే ఒక 1/2 అవర్ ముందు నన్ను వచ్చి కలువు, సరేనా?
బాయ్. హాయ్ బిట్టు. హాయ్ రా. బాగున్నావా? బాగున్నారా? ఎలా చచ్చుకున్నామన్నావు? అదే రా చెప్తా. ఇదిగో ఈ గ్లాస్ నిండా నీళ్ళు పోస్తున్నా. పాస్టర్ సార్ మెసేజ్ చెప్పేంత వరకు ఈ గ్లాస్ పట్టుకొని చర్చి చుట్టూ తిరుగు. ఒక్క చుక్క నీళ్ళు కింద పడకుండా మెసేజ్ మొత్తం వినాలి. అయిపోయిన తర్వాత వచ్చి కలుసు. సరే అంతే కదా బిట్టు, ఒక్క చుక్క కూడా నీళ్ళు కింద పడకుండా చర్చి చుట్టూ తిరిగి రావాలి కదా. అంతేగా. సరే. చూడు బిట్టు, ఒక్క చుక్క కూడా నీళ్ళు కింద పడుకుండా తీసుకొచ్చా. గుడ్. వాక్యం ఎలా ఉంది ఈరోజు? చాలా బాగా విన్నాను బిట్టు. నీకు ఈరోజు ముస్లిం ముచ్చట్లు కానీ, ఎవడో ఎవరి మీద వేసిన పాంప్లెట్ కానీ, లేదా చేసలేదా గలబ కానీ నీకు వినిపించిందా? ఏమి వినపడలేదు బిట్టు. అయినా గ్లాస్ మెసేజ్ వింటూ వాటిని ఎట్లా గమనిస్తాను బిట్టు, వాటిని ఎట్లా అబ్జర్వ్ చేస్తాను బిట్టు. అట్లనే కన్నా ప్రతి ఆదివారం శ్రద్ధగా వచ్చి దేవుని వాక్యం పైనే ఫోకస్ పెడితే, చర్చిలో ఉన్న ఏ గలబా పట్టించుకోకుండా ఉంటే, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు కన్నా. అరే చేతు బండి దిప్పు, అర్జెంట్గా వెనక్కి బండి దిప్పు, బండి దిప్పు. రే స్టీఫెన్ ఇక్కడ్రా. ఏం చేస్తున్నారా ఇక్కడ? అన్నా నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్న. ఇందాక చర్చిలో బైబిల్ చదివచ్చి ఇక్కడికి వచ్చి సిగరెట్ తాగుతావారా? బుద్ధి ఉందా నీకు ఏమన్నా? అసలు నా సారీ అన్న, తప్పైపోయింది అన్న. సారీ నా కాదురా, దేవుని చెప్పు సారీ. బ్రదర్ బెంజమిన్ గారు, బిట్టు యొక్క విషయం విన్న తర్వాత నాకు ఒక కథ గుర్తుకొస్తూ ఉంది. దాన్ని మీరు వింటే బిట్టు యొక్క పరిస్థితిని మనము అర్థం చేసుకోగలం. ఒక మోతుబరి రైతు రెండు రామచిలుకల్ని పెంచుకునేవాడు. ఆయన తన యొక్క ఆధ్వర్యంలో, తన సహవాసంలో వాటికి మంచి ప్రవర్తనను, చక్కటి సంస్కారాన్ని, మంచి భాషను నేర్పించేవాడు అన్నమాట. ఆయన అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా వాటిని అమ్మివేయాల్సి వచ్చింది. ఆ రెండు చిలుకలను ఇద్దరు వ్యక్తులు కొని తీసుకొని వెళ్ళినారు. ఒక చిలుకను ఒక మొరటువాడు, అంటే కొంచెం దుర్మార్గంగా ఉండే వ్యక్తి తీసుకొని వెళ్ళినాడు. ఇంకొక చిలుకను సాధు స్వభావం కలిగిన వ్యక్తి తీసుకొని వెళ్ళినాడు. దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, వారి యొక్క సహవాసం, ఆ యొక్క సహవాసంలో ఆ చిలుకలు వారి యొక్క ప్రవర్తన నియమావళిని మరి మార్చుకున్నట్లు మనం చూస్తున్నాము. కాబట్టి బిట్టు కూడా తన యొక్క సహవాసం నుంచి తప్పిపోయి ఉండడం వలన ఆ యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చిందని నేను అనుకుంటున్నాను. బెంజమిన్ గారు, మీరు ఇక్కడ ఉండే పిల్లల గురించి చాలా చింతపడుతూ ఉన్నారు. ఎంతసేపు ఉన్నా వీళ్ళు బాగున్నారు, నా కొడుకు బాగలేడు, చెడిపోయినారు అని అంటున్నారు. వీళ్ళ సహవాసంలో ఉన్నంతసేపు మీ కొడుకు కడిగిన ముత్యం లాగా, మేలిమి బంగారం లాగా దేవుని సేవలో పాల్గొంటూ దేవుడికి మహిమకరంగా జీవించినారు. ఎప్పుడైతే హైదరాబాద్కు పోయినాడో అక్కడి పరిస్థితులు కావచ్చు, వారి సహవాసం కావచ్చు, వారి అలవాట్లు పద్ధతులు, వీటన్నిటి వలన బిట్టు చెడిపోయి ఉంటాడు. మీరు ఒక్కసారి కూడా దాన్ని ఆలోచించకుండా ఈ పిల్లలు బాగున్నారు, నా పిల్లలు చెడిపోయినాడు అని అనడం అంత సబబుగా అనిపించడం లేదు. ఒకసారి ఆలోచించండి. మేము ఇంత దూరం వస్తుందని ఆలోచించలేదు మేడం. వీడిని ఇలాంటి పరిస్థితుల్లో చూసి అక్కడ ఏమంటుందో తెలుసుకోలేకపోయాము. మీరు చెప్పిన మాటల తర్వాత వాడు మారుతాడని ఓ చిన్న నమ్మకం ఉంది. మీరు చెప్పినట్టుగానే ఏం జరిగిందో కనుక్కుంటాను. బ్లానీ, స్టీఫెన్, సేతు, మీరైనా అక్కడ ఏం జరిగిందో కనుక్కోండి. వాడు అస్సలు ఏం జరిగిందో మాకు చెప్పటం లేదు. వాడి లోకంలో వాడే ఉన్నాడు, మమ్మల్ని అస్సలు పట్టించుకోవటమే లేదు. బిట్టన్నా ఏమడిగినా విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. మరి అక్కడ ఏం జరిగిందో మనం ఎట్లా కనుక్కోగలం? అరే ఊరుకుంటారా అంకుల్, మీరేం భయపడొద్దండి, మనకేమైందో మేము కనుక్కుంటాం. అరే వాడేం చెప్తాడరా నీకు,
నీకెందుకురా అంకుల్, మీరేం భయపడద్దండి, నేను కనుక్కుంటా, బా వెళ్దాం బా. హలో. హలో చక్రి, బాగున్నావా? హలో బ్రో, నేను బాగున్నా బ్రో, ఇక్కడ ఒక్కనే ఉన్నా బ్రో, చాలా బోర్ కొడుతుంది హైదరాబాద్లో. బిట్టు కూడా అక్కడే ఉండిండే కదరా. బిట్టునా? నేను చాలాసార్లు ట్రై చేసినాను బ్రో, వన్ మొబైల్కి కాల్ చేసే లిఫ్ట్ చేయడం లేదు, అందుకే నేను వన్ రూమ్ దగ్గర కూడా నేను వెళ్ళినా. అక్కడ రూమ్ దగ్గరికి వెళ్తే అదేందో అందరూ అక్కడ నన్ను సీరియస్గా చూసినారు ఎందుకో. ఇంకా నేను అడిగిన ఏమైందంటే అంతా అట్లాంటి వాళ్ళని అసలు మేము ఇంతవరకు చూడలేదు, డ్రగ్స్, ఆల్కహాల్ అన్ని ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయంట. ఇంకా అదే, ఇంకా అది నిజమో కాదో అర్థం కాక ఇంకా నేను మీకేం కాల్ చేయలేదు. వాడేమన్నా వచ్చినాడా కర్నూలుకి? వచ్చినాడు రా. నువ్వు వినింది నిజమేమని గురించి వాడు చాలా ఘోరంగా తయారైనాడు రా. నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయి చక్రి. ఏంది బ్రో? అసలు వాడు ఎక్కడ జాయిన్ అయినాడు, ఎవరితో ఉన్నాడు, అలా కావడానికి కారణం ఏమో కనుక్కోగలవా? అనగా రూమ్లో బిట్టు అని ఉంటుండే కదా. నువ్వు ఇంతకుముందు కూడా వచ్చినావు కదా. అరే ఆ పిల్లోడు లేడని చెప్పినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? అది కాదన్నా, నాకు కొంచెం అమౌంట్ ఇచ్చేది ఉంది, చాలా అర్జెంట్ ఉంది, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉందన్నా. అరే ఆ మంచి లేడు, పారిపోయినాడు, నీ డబ్బులు ఎప్పుడు రావాలా? అన్నా పారిపోయినాడా? ఎందుకన్నా? అరే ఓనర్ కొడుకుని కొడితే ఎవరన్నా ఊకుంటారా? అన్నా వాడు అట్లాంటి కాదన్నా. అరే ఈ పక్కన రూమ్ గాన్లు వాడిని మంచిగా తీసుకుపోయి ఫుల్గా జడగొట్టిండ్రు, ఇప్పుడు వాడు ఆడిపోయినాడో ఎవరికి తెలియదు. హలో సేతు. సేతు అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్లో? బాబు ఎవరన్నా? హలో, నా పేరు బిట్టు అన్నా, నేను పక్క రూమ్లో ఉంటాను, ఇక్కడ గ్రూప్స్ కోచింగ్ జాయిన్ అయినా. అన్న ఎన్ని రోజులు అయింది నువ్వు జాయిన్ అయ్యి? ఓ 2 డేస్ అయింది అన్న వచ్చి. ఓ ఈరోజు సండే కదా, ఇన్స్టిట్యూట్ ఉండదు కదా. చర్చ్కి వెళ్తున్నా అన్న. ఓ నువ్వు దేవుని బిడ్డవా? అవునన్నా. అయితే పనుండి నేను బిట్టు అని కాకుండా దేవుడు అని పిలుస్తాను. నేను వద్దు, నేను దేవుని కాదన్నా. మేము అట్లే పిలుస్తాం, పోబ్బా. రైట్ అన్న, బాయ్. చర్చ్ టైం అయింది, బాయ్. ఓకే బాయ్. హాయ్. ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, కేక్ కట్ చేస్తున్నాం, జాయిన్ అవుదరా. పదానా. ఎంతసేపు ఆడిపోయినావు మళ్ళా? కొత్త ఏనారా పక్కన రూమ్లో మన పిల్లాడు, దేవుడు అని చెప్పినా కదా. కానీ టైం అవుతుంది. హ్యాపీ బర్త్డేనా? హలో, నాది కాదు తంది. ఓ సారీ, హ్యాపీ బర్త్డేనా? థ్యాంక్ యూ బిట్టు. కట్ చేయండి అన్న, చాకు లేదు కదా, కేక్ ఉంది కదా. ఇంకా ఫామ్ లో ఉన్నాడు మన పిల్లోడు. లేనా, రూమ్ లో ఉంటా. వాడేం బా ఇంకా మేల్కున్నాడు? ఎవడరా? వాడే పక్క రూమోడు. ఎవరు దేవుడా? ఏమంట? వద్దు పోక మేల్కొనేటల్లా. ఎవడున్నాడు? బయట ఉన్నాడు. పంచాయతీ ఏమో అడుగుదాం రారాయన. ఏం దేవుడు ఇంతవరకు మేల్కొనే? ఏం లేదన్నా, ఊరికే గాలి ఉంది. చెప్పు దేవుడు, రెండైంది టైము. ఏం లేదన్నా. చెప్పు దేవుడు, రెండైంది. చెప్పు. నాకేం కాలేదన్నా, అంత బాగుంది. అరే చెప్పు దేవుడు, ఎవరేమన్నారు నిన్ను? ఏం కాలేదన్నా. చెప్పులే. అయ్యో ఏం కాలేదా? చెప్పబోయ్. ఏమి చెప్పు దేవుడు, చెప్పు. మేమేమన్నా బయటలో మా చెప్పు. ఇన్స్టిట్యూట్లో చిన్న డిస్టర్బెన్స్ ఉందన్నా. దాని జోలికి పోవు కదా దేవుడు. నువ్వు ఎవడో, నేను సెకండ్ హ్యాండ్లో బుక్స్ అమ్ముతున్నా అని నా మీద కంప్లైంట్ పెట్టినాడన్నా. నువ్వా? ఎవడు దేవుడు? ఇంతకేం పేరు? అని పేరు మెంటల్ దత్త వాళ్ళ తమ్ముడు అంటన్నా. వాడు ఎవడు? మెంటల్ దత్త. మెంటల్ బర్నీగాడా? వాడేనా? సో మెంటల్ భరణి గాడు కూడా కోచింగ్కి వెళ్తున్నాడు అనమాట. అవునా? ఈ మధ్య అందరు పోతున్నారులే కోచింగ్లకి. దారా లోపల దారా. ఫస్ట్ నువ్వు లోపలవా. ఫోన్ చేయి బాయ్, నంబర్ ఉంది కదా, ఏం పంచాయతీ పెట్టినావు, ఫోన్ కలుపు ఫస్ట్ వానికి. అన్నా వద్దన్నా, ప్లీజ్ అన్నా, నేను చూసుకుంటాను రేపు. నేను పోతానా? ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, నేను చూసుకుంటా, నేను చూసుకుంటా. దేవుడు ఇంత దిగులు కూర్చున్నావు, ప్లీజ్ అన్నా. నిమిషాలు నీ పంచాయతీ చెప్తామండు. ఏ
హలో ఏరా బర్ని, ఎవర్రా రే అంటున్నారు, ఎవడ్రా మాట్లాడేది? నేను రా సంతిలే, గుర్తుపట్టలేనా? ఆ చెప్పు సంతిలు, ఏమి ఇన్ని రోజులకు గుర్తొచ్చినావా? ఏమి ఇప్పుడు కూడా మాట్లాడాలని చేయలేరా? మరి ఇంకెందుకు చేసినావు? మొన్నేమో గెలిచినావంట కదా. నేనా? మీవా అన్న? ఎవరు, ఎప్పుడు, ఎక్కడ? ఇన్స్టిట్యూట్లో సెకండ్ హ్యాండ్ బుక్లు అమ్ముతున్నావు అని ఎవరికి ఇచ్చినావురా? వాడా? మీవాడా? ఎట్టకెళ్ళి మీవాడైతాడు? మా రూమ్ లో ఉన్నాడు కాబట్టి మావాడేరా, మాకంతా తమ్ముని మాదిరి వాడు. రేపు సారీ చెప్తలే. ఫోన్ అవుతా. రేపు ఇన్స్టిట్యూట్లో సారీనే చెప్పాలా, కాదని ఎక్స్ట్రా చేసినావు అనుకో, మీ అన్న మెంటల్ దత్తంతోనే కొట్టిస్తా. మోహన్ బాయ్ అంతవరకు రాని అనిలే బాయ్. సరే 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 అన్న బాయ్. ఏంది బ్రో మీరు అసలు? నేను ఎట్లా మాట్లాడాలని టెన్షన్ పడుతుంటే మీరు ఇంత సింపుల్గా ఫినిష్ చేసినారు. మాకు చాలా ఉంది లేరా, తిరగ నయమాలు లేరే, మేము టిక్కరాయని కూడా శిల్పం చేయగలం రా. మన పక్కనే ఉంటాడు కదా, అన్ని తెలుసుకుంటాలే. పక్కలేంది బయ్, మనతోనే ఉంటాడు ఇప్పుడు, మనవాడేవాడు ఇప్పటి నుంచి. నువ్వు పోయి పండుకోపోరా బిట్టు. వస్తున్నా వస్తున్నా. హాయ్ బ్రో. హాయ్ దేవుడు. హాయ్ రా. హాయ్. ఏం డుమ్మానా ఇన్స్టిట్యూట్? లేదు, కర్నూలు నుంచి ఫ్రెండ్స్ వచ్చినారు, వాళ్ళని కలుద్దామని ఇన్స్టిట్యూట్. అవునా, కర్నూలు నుండి ఫ్రెండ్సా? ఏం, ఏమన్నా స్పెషలా? నా బర్త్డేనా? హే, హ్యాపీ బర్త్డే దేవుడు. హే, హ్యాపీ బర్త్డే. ఏం దేవుడు, ఫస్ట్ బర్త్డేనా? మరి కర్నూలు నుండి ఫ్రెండ్స్? లేదన్నా, వాళ్ళకి సిటీ లేదో పని ఉందంట, నేను వాళ్ళని కలుద్దామని వెళ్తున్నా అంతే. తిన్నీకి వస్తున్నారా హైదరాబాద్కి? అనాలు తినడానికి కాదన్నా, వాళ్ళకి ఏదో పని ఉందంట, నేను అట్లే కలుద్దామని వెళ్తున్నానా. మాకేమైనా ఇచ్చేది ఉందా లేదా? సాయంత్రం పక్కానా? సాయంత్రం వచ్చి మీ అందరికి పార్టీ ఇస్తా. సాయంత్రం వచ్చి బయటికి వెళ్దాం. బయటికి టిక్లా? ఏం భయ్ మోహన్? ఏ వద్దు, రూమ్ బెస్ట్. రూమ్ లోనే సెట్టింగ్ అంతా. సరేనా సరేనా, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్ బాయ్, ఎంజాయ్. ఏమరా సంతేల్, హలో, వన్ బర్త్డే అంట? ఎట్ట తిరిగేయాల భయ్ రాత్రి వానికి? ఈరోజు ఎట్లా వన్ బర్త్డే ఫుల్ కొట్టేయాలా వానికి? మందు ఫుల్ తాపిచ్చి లలా ఖచ్చితంగా పడాల్సిందే రాత్రి వానికి. లేదంటే ఊరికే బైబుల్ పట్టుకున్నా అంటే ఆడికిడి తిరుగుతుంటాడు. తిరిగాని తిరిగాని ఈరోజు రాత్రి ఉంటుందిలే వానికి రాని. ఎమరా శ్రీధర్, అంతా రెడీనా? అంతా రెడీ బాయ్, బర్త్డే బాయ్ ఇంకా రాలే. వన్ ఫ్రెండ్స్ బువ్వది ఎన్నిక ఊళ్ళు దాటుకొని వచ్చినారు. వాడిని ఎప్పుడు వెళ్ళాలా, వాడు మన దగ్గరికి ఎప్పుడు రావాలా? వాడు వచ్చినట్లనే ఈరోజు. అది వచ్చా బర్త్డే బాయ్. హాయ్ రా. హాయ్ బ్రో. హాయ్ దేవుడు. హాయ్ బ్రో, సారీ సారీ ఫర్ ద లేట్. యా ఏం లేదు దేవుడు, మేము కూడా ఇప్పుడే వచ్చినాం. పోయిరా మీ కర్నూలు ఫ్రెండ్స్? పోయినారు అన్న, నన్ను ఇక్కడ డ్రాప్ చేసిపోయినారు. కూర్చో కూర్చో. రాదేవుడు అన్న, నేను తినేసి వచ్చాను, నా ఫుల్ ఉంది, మీరు కానివ్వండి. తినేటివి ఏం లేవు బిట్టు, తాగేటివి పీల్చేటివి మా దగ్గర ఉండేది, ఖచ్చితంగా తాగాల్సిందే. అలవాట్లేదు, ఎట్లా తాగుతాను? అన్ని సంబంధం లేదు. ఏం కాదులే, ఏం కాదు, పడాల్సిందే. అన్న కూర్చుంటా కానీ నాకు వద్దానా? అరే బర్త్డే రోజు పక్కన కూర్చుంటారా? ఏయ్ పగ్గాయ్, నువ్వు తాగుతావా ఓనర్ని అన్నా? అదేందన్న, ఓనర్ని ఏంది? నువ్వు తాగాల్సిందే ఇప్పుడు, బర్త్డే దినం ఈ రోజు. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఏ వాడు పెగ్గు అదే ఓనర్ కొడతాడు. అంతా ఎందుకు తాగుతావా ఓనర్ని అన్నా? ఇప్పుడు తాగురా నాయనా, ఒక్కసారి తాగు. బిట్టు ఇలా నెమ్మదిగా బిట్టు మధ్యానికి బానిసైపోతాడు. రే అఖిలేష్, రెడీయా డబ్బు? అంతా రెడీ, ఉంచుకో, మళ్ళీ ఇప్పుడు వారంలో సెట్ చేస్తా. నాకు సరుకు తీసుకో, మంచి సరుకు వచ్చింది. తిక్కానాడు తెలుస్తుంది, అందుకే పిలుచుకొచ్చినాం రా కొత్త రూమ్మేట్. పోతా తమ్ముడు.
ఏం కాదు ఇది సిగరెట్ కాదన్న, అందుకే వచ్చింది ఇడికి. అడి క్యూరా అభి స్టార్ట్ హువా క్యా భై అచ్చా హై క్యా మాల్ అగ్గి పెట్టిందా? లేదు అన్న, అగ్గి పెట్టిందా? అన్న అగ్గి పెట్టిందా? అగ్గి పెట్టలేదా? సుద్రా అగ్గి పెట్టే కావాలన్నా, అగ్గి పెట్టే కావాలా? ఎందుకు గడుస్తున్నాను? అగ్గి పెట్టలేకుండా రూమ్లో ఎట్లుండాలన్నా? తాగాల తాగుతూ ఇప్పుడు అగ్గి పెట్టగలను. కింద ఓనర్ ఉన్నాడు, ఎందుకు కడుస్తున్నావురా? ఓనర్ అయితేనేమన్నా, నేను రెంట్ కట్టడం లేదా? పక్కకి జరుగు. ఏంది బాటిల్ అయింది, అరుపులు అయింది, కింది కినిపిస్తున్నాయి, ఇల్లు అంటున్నారా, బార్ అనుకుంటున్నారా? రే బుద్ధి లేదా? బాటిల్ లా తెచ్చుకునే జిల్లకు తెలివి ఉండాలి, కనీసం కొంచెమైన గాడిదలు బిర్యానీ పెరిగినారు. అదిసేత్ ఇక్కడ అయింది, వాడిక్కడ బా ఫుల్లా రాజకం సృష్టించినాడు. అట్లా చేసి హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చినాడు. వాడు అక్కడ కూడా ఇంకా డ్రగ్స్కి అలవాటు పడితే ఇంక మనం ఏం చేయలేం. సో అని కొంచెం జాగ్రత్త చూసుకొని బాయ్ బిట్టు కానీ సరేనా? ఓకే సేతు బాయ్. హలో చెప్పురా బిట్టుని, చెప్పురా బిట్టు. సరుగా భంగి నరేష్ అందరన్నీ దొరుకుతాయి, వాట్సాప్ చేస్తా జాగ్రత్తగా. బయటి ప్రపంచానికి ఇతడు నరేష్ గా తెలుసు. సరుకు వచ్చిందా? మత్తు సరుకు కావాలనుకున్న వానికి ఇతడు తొందర రమ్మని చెప్పరా. రే ఎవరను ఎందుకు ఇలా వచ్చావు? ఎవరు కావాలి నీకు? రే ఆగు, నిన్నేరా రే. రే ఎవరా నువ్వు? ఏం కావాలా? ఇటువైపు వస్తున్నావు. ఇక్కడ భంగి నరేష్ ఎవరు? వీడెవడో భంగి నరేష్ గురించి అడుగుతున్నా, ఖచ్చితంగా సార్ కోసమే వచ్చాడు. ఇంతకు నీకు ఏం కావాలా? నాకు సరుకు కావాలి. వీడు పోలీస్ ఇన్ఫార్మర్, మన గురించి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. వీడు సరుకు గురించి చెప్తున్నాడా? చెప్తా సరుకు గురించి చెప్తే చంపేస్తా. కొడితే చెప్తాడన్న గ్యారంటీ లేదు.
చంపితే చెప్పడానికి మనిషి ఉండడు, పోలీసులకు తెలిసే అవకాశం ఉండదు. రైలు ప్రమాదంలో యువకుని దుర్మరణం, మత్తు పదార్థాలే కారణమంటున్న స్థానికులు. పిల్లల మంచి భవిష్యత్తు కోసం ఎంతో చేస్తాం, ఎంతైనా ఖర్చు పెడతాం, అయితే వారి ఆత్మీయ పునాదికి మనం ఎంత చేశాం? ఒక సహోదరుని కంటనో హత్తుకొని ఉండేది స్నేహం, కానీ ఈనాటి మన స్నేహంలో హత్తుకొని ఉన్నది ఏది? రక్తం నీటి కంటే చిక్కనైనది. మంచి స్నేహం రక్త సంబంధాల కంటే మరింత లోతు బంధాలను సృష్టిస్తుంది. బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును,